ఈ వర్తమానానికి వస్తే మీరు పవన్ కళ్యాణ్ జంటగా ఉన్నారు ఇప్పుడు పొత్తులో. ఆయన ఏమిటంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చే ఎన్నికలకి ఓట్లు చీలనివ్వబోము, సో భాజపాని నేను రోడ్డు మీద పడిగాను, వాళ్ళు ఇస్తారని వెయిట్ చేస్తున్నాను అన్నారు. దాని అర్థం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సరైన రోడ్డు మ్యాప్ సరైన సమయంలో బీజేపీ అధిష్టానం ఇస్తుంది. ఏమై ఉంటుంది అది? అది నాకు తెలియదు అంటారు. నాకు తెలియకపోవడం అనేది కాదు, నాకు అన్నీ తెలుసు, కానీ మీకు ఎంత మేరకు చెప్పాలో అంతే చెప్పాలి. తర్వాత ప్రైవేట్గా చెబుతారా? చెప్తాను. ఓకే, ఎప్పుడు చెప్పాలో అదే అప్పుడు చెప్తాను. ఓకే, ప్రస్తుతం మా ఎజెండా పార్టీని సంస్థాగతంగా బలపరచడం, ప్రజా సమస్యల పేద స్పందించడం, ఈనాటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం మా ప్రధానమైనటువంటి అంశాలు. కాదండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏదో మీరు రాసుకొచ్చి చదివేసేసారు. నేను అనేది ఏంటంటే కూడా మీకు కోపం వస్తుంది. చచ్చి నాకేం రాదు అబ్బే, నాకు నా ఇవన్నీ రాసుకొచ్చి చదివిన దాంట్లో కాన్సెప్ట్ ఉంది. దీంట్లో కాన్సెప్ట్ లేదంటలా. నేను అనేది ఏంటంటే, ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చాలా స్పష్టత ఉందండి దాంట్లో. అంటే ఈజ్ ఇంక్లైన్డ్, అంటే తెలుగుదేశంతో చేతులు కలపడానికి ఆయన సిద్ధపడ్డాడు అనేది స్పష్టంగా ఉంది. అది జనసేన వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అంటే స్టేట్మెంట్లుగా కాదు మాట్లాడేటప్పుడు. అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆ ఇద్దరితో పాటు మీరు చేతులు కలుపుతారా 2024? లేకపోతే మీరు లేదు లేదు తెలుగుదేశాన్ని అట్లా అంటరాని దాన్ని కానీ అలాగే ఉంచేసి మన ఇద్దరం కలిసే అంటే ఆయన వింటాడా? ఇది దీని వరకు స్పష్టంగా చెప్పగలరా? సరే, స్పష్టత ఉంది భారతీయ జనతా ముగ్గురు కలిసి. రెండేళ్ళు మాకు కాలం ఉంది. ఉంది కాలం ఉంది కదా. ఉంది ఉంది. ఈ కాలంలో ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది భారతీయ జనతా పార్టీ చెప్పుద్ది. అంతేగాని మీరు ఈవేళ చెప్పేసేయండి, ఇప్పుడే చెప్పేసేయండి అని మీరు అనకూడదు, నేను చెప్పకూడదు. సరే, థ్యాంక్ యూ అండి. బాగా ముదిరిపోయారు. నేను మీ అంత కాదండి, పదాలు ఎక్కడ దొరకకుండా. ఇప్పుడు నేను మామూలుగా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం, మీది ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవును సార్. ఆర్ఎస్ఎస్ వాళ్ళును ఈ మార్క్సిజం భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే పట్టిన కుందేలు మూడే కాళ్ళు అని అదే వాదంతో ఉంటారు. ఎక్కడ ఇంత కూడా బెసకరు. అదే సార్, నేను అనేది కన్విక్షన్, మెచ్చుకునేదే పని, నెగిటివ్గా చెప్పట్లే, కన్విక్షన్. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఆ నేపథ్యం నుంచి వచ్చారు కనుక ఏంటంటే ఇప్పుడు ఏమంటానంటే అండి, నేను కొన్ని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇది స్థితి. ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే జగన్ని ఇంకొక సంవత్సరం కాలం ఇయర్ ఎండింగ్ దాకా టైం తీసుకుందాం. ఓకే, ఎవరు చెప్పారు అది? నేను మీకే నాకే చెప్తున్నారు. ఓకే, ఇయర్ ఎండింగ్ వరకు అతనికి ఇంకొంచెం టైం ఇస్తారు. టైం ఏమో, మేము ఇంకా స్ట్రెంగ్ అవడానికి టైం తీసుకుంటాం. తీసుకుంటాం కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక ఏం చేయాలి అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. మా స్ట్రెంగ్త్ని బట్టి మేము అప్పుడు చెప్తాం, మా పెద్దవాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ చూడాలి తెర మీద ఏం జరగబోతుంది అనేది. అంతేకా, అప్పుడు వరకు మీరు ఈ విషయాన్ని, ఈ రోడ్డు మ్యాప్, రోడ్డు మ్యాప్ మాకు ఇంటర్నల్గా ఉంది, రోడ్డు మ్యాప్ లేకపోవడం ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర రోడ్డు మ్యాప్ ఇచ్చారు. ఓకే, నేను అది కూడా చెప్పాను. ఆయన తెలుసా పవన్ కళ్యాణ్కి ఏ రోడ్డు మ్యాప్ ఇచ్చారు? ఆయన్ని డినైన్ చేయను అది మీరు అడగొద్దు, ఆయనకి తెలుసా అనేది మీరు అడగొద్దు. ఓకే, మేము వారిని డినైన్ చేయము. వారి మ్యాప్ అనే అడిగిన దాన్ని మేము చెయ్యం. మా దగ్గర స్పష్టత ఉంది, మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం. సో ఇద్దరికి అవగాహన ఉంది, మీరు ఏం చెప్పబోతున్నారో ఆయనకు తెలుసు. తెలిసి ఆయన కొంచెం ముందుగా మాట్లాడారు, మీరు మాట్లాడరు. అడగచ్చు సార్, వారు అడగడానికి వారికి రైట్ ఉంది, మీరు అడగడానికి మీకు రైట్ ఉంది. కానీ ఏ సందర్భంలో ఎట్లా, ఎందుకు అది దాటవేయడం కాదు. మనకింకా మాకు అనేక బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మాకు గతంలో జరిగినటువంటి ఈ పొత్తుల్లో మాకు అనేకమైన బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. 14 సీట్లు ఇచ్చి 4 సీట్లు నెగ్గనిచ్చి కొంతమంది ఆళ్ళ మనుషుల్నే పెట్టేసుకుని ఇవన్నీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నడవు. మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, నాకెందుకు, మీకే చెప్పాలి. మీకు చెప్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వినేవాళ్ళు వింటారు అంతే. సో మాకంటూ ఒక అంచనా ఉండాలి కదా సార్. అసలు మీ బలం ఎంత అక్కడ, మీ బలం ఎంత అది మీరు అడగకూడదు. మా బలం 98% ఎందుకు తగ్గిపోయింది ఇప్పుడు నడుపుతున్న 98 సొంతంగా పోటీ చేశా. మేము సొంతంగా పోటీ చేసాం. మీరు దాని బ్యాక్ వెళ్ళండి, అది ఎందుకు తగ్గించేశారు, ఎవరు తగ్గించేశారు అని వీర్రాజు దగ్గర బ్లూ ప్రింట్ ఉంది.
బ్లూ ప్రింట్ కాదు, అది బ్లూ ప్రింట్ ఉంది. అది ఎవరెవరికి తెలియాలో వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడే తొందరపెట్టి ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళకి సహజం అది. దాన్ని యోజనాబద్ధంగా యోచించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది.